విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో దసరా శరణ్ నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. 104 ఏరియా వైజాగ్ డిఫెన్స్ అకాడమీలో ఏర్పాటు చేసిన ఈ ఉత్సవాలు శనివారం ముగిశాయి. ఈ సందర్భంగా నిర్వహించిన పూర్ణాహుతి హోమంలో వాసుపల్లి కుటుంబ సభ్యులు పాల్గొని పూజలు చేపట్టారు. అనంతరం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ మాట్లాడారు. లోక కళ్యాణార్థం గత 30 ఏళ్లుగా తమ సంస్థ ఆధ్వర్యంలో అమ్మవారి శరణ్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఆ దుర్గాదేవి కరుణా కటాక్షాలతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలనకు అమ్మవారి అనుగ్రహం తోడు కావాలని, ఆయన చేపట్టే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు దిగ్విజయం కావాలని ఆ దుర్గాదేవిని ప్రార్థించాలని అన్నారు. ఈ పూజా కార్యక్రమంలో వైజాగ్ డిఫెన్స్ అకాడమీ రామబాణం సిబ్బంది, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. పేదల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి అమ్మవారి ఆశీస్సులతో వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సీట్లతో గెలిచి ముఖ్యమంత్రి కావడం ఖాయమని స్పష్టం చేశారు. వైజాగ్ డిఫెన్స్ అకాడమీ 104 ఏరియా క్యాంపస్లో దీంట్లో ముఖ్యంగా వైజాగ్ డిఫెన్స్ అకాడమీకి సంబంధించిన సిబ్బంది, రామభానం సిబ్బంది, జూనియర్ రామభానం జూనియర్ కాలేజ్ సిబ్బంది, మరియు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, దక్షిణ నియోజకవర్గం సంబంధించిన నాయకులు అతి పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరుగుతుంది. అమ్మవారికి ప్రీతి అయినటువంటి పిండి వంటలతో, అనేక దినుసులతో పూర్ణావతి జరిపించడం జరిగింది. గత 9 రాత్రులుగా కూడా హోమాలు చేస్తూ ఉన్నాము, కానీ ఈరోజు ప్రత్యేకత అతి పెద్ద పిండి వంటలన్నీ కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మా వివిధ క్యాంపస్ల నుండి కూడా అమ్మవారికి సారీ పట్టుకొని రావడం జరిగింది. ఆ సారీ సంబంధించిన ఏవైతే దినుసులు ఉన్నాయో అవి కూడా హోమంలో వేసి ఆ తల్లికి అర్పించడం జరిగింది. ముఖ్యంగా విశాఖపట్నం ప్రజలందరినీ కూడా చల్లగా కాపాడాలని, ధైర్యం ఇవ్వాలని, ఎక్కడికి వెళ్ళినా సరే క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి వచ్చేలాగా, అనుకున్నది సాధించేలాగా, ముఖ్యంగా విద్యార్థులందరూ కూడా మంచి విద్యను అభ్యసించి మంచి ఉద్యోగ సాధన చేసి పేరు ప్రఖ్యాతులుగాంచి ఇంటి పేరును నిలబెట్టేలాగా విజయం పొందాలని, అలాగే ముఖ్యంగా వాహనాల మీద వెళ్ళే వాళ్ళందరూ కూడా ఇంటికి క్షేమంగా తిరిగి రావాలని ముఖ్యంగా ప్రార్థిస్తూ ఉన్నాము. అలానే 2024లో జరిగే వైఎస్ఆర్సీపీ ఏదైతే ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నామో 175 నియోజకవర్గాలు 175 కూడా గెలిపించే దిశగా ఆ అమ్మవారు మాతో అడుగులు వేయించాలని, ఆ అమ్మవారు చల్లని దీవెనతో ఘనమైన మెజార్టీలతో ఎమ్మెల్యేగా మరిగి గెలుపొందాలని చెప్పి ఆ అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలని చెప్పి పేదల పక్షపాతి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసమనే పరితపించే మహానాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, అతి తక్కువ మంది నాయకత్వం ఉంటుంది బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వాళ్ళు, అలాంటి కోవసిందే వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డి గారు.
తప్పకుండా మళ్ళీ సీఎం అవుతారు 2024లో మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తారని చెప్పేసి అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. ముఖ్యంగా మా మీడియా మిత్రులందరికీ కూడా అమ్మవారు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి కూడా మనసారా ప్రార్థిస్తా ఉన్నాను.